బాబు వయసులో చిన్నవాడివైనా పాండిత్యం ఉట్టిపడుతూ నువ్వు చెప్పే హరికథ వింటుంటే నాకెంతో ముచ్చటేసిందయ్యా. అదంతా మీ అభిమానం బామ్మగారు. మరేమో నా మనవరాలు నువ్వు దగాకోరువి మోసగాడివి అంటుందయ్యా. నిన్ను చూశాక నాకు నమ్మబుద్ధి కావటం లేదు. లేదు బామ్మగారు, మీ మనవరాలు చెప్పిందే నిజం. అసలు ఆ పరిస్థితుల్లో ఈ విధంగా మారాల్సి వచ్చింది బామ్మగారు. అంతే బాబు, కాలం అలా తరుముకొస్తుంటే నువ్వు మాత్రం ఏం చేస్తావు? భయమే నీ శత్రువు ఓ మనిషి, భయమే నీ మృత్యువు. ఈ మాయగాడి వేషాలకు మోసాలకు అంతం లేకుండా పోతుంది. ఇంట్లో లేకుండా చూసి ఇతని గదంతా గాలించి గుట్టుమట్టలు బయట పెట్టాలి. డబ్బులు కొట్టాలి. వీటి మీద మీ పేర్లు కూడా రాస్తున్నాయి.
ఇది వరకు మిమ్మల్ని ఒకసారి క్షమించమని అడిగాను. ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాను. మీ డబ్బు కాజేసినందుకు నన్ను క్షమించండి. తీసుకోండి. ఏమోయ్, పోలీసులకు ఫోన్ చేసినా మా డబ్బు మాకు రాదని పరిస్థితి తెలిసిపోయింది. కానీ మమ్మల్ని చూడగానే ఎవరి డబ్బు వాళ్ళ చేతిలో పెట్టమని నువ్వు నాకు ఇచ్చావంటే చాలా గొప్పవాడు పోయి, చాలా గొప్పవాడివి, అతి మంచి వాడు పోయి నువ్వు. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సార్. రాగు, నువ్వు అనుకున్నట్టు అతను పచ్చి దొంగే అయితే ఎవరి దగ్గర ఎంతెంత కాజేశాడో లిస్టు రాసి తన గదిలో ఉంచుకునేవాడా? అదే తనకు మంచి రోజులు రాకపోతాయా, ఎవరై వాళ్ళకి ఇచ్చేయలేకపోతామా అనుకున్నాడు. ఈ రోజు దొంగతనంగా నువ్వు ఆ లిస్టు కాస్త కాజేసి వాళ్ళందరినీ ఇక్కడ హాజరుపరిచి గొప్ప పని చేశాను అనుకున్నావు. అదే ఇప్పుడు వాళ్ళందరికీ నీకంటే అతనే గొప్పగా కనిపిస్తున్నాడు. అటు చూడు, అతనేమిటో అతని పరిస్థితి ఏమిటో నీకు తెలిస్తే నువ్వు ఇంతగా అతన్ని ద్వేషించేదే నీవు కాదమ్మా.